మీడియం మంచిది కదా, అది ఎవరికైనా దాని అవైలబిలిటీ బాగుంటుంది. ఇంగ్లీష్ మీడియంలో తప్పేం లేదు, తెలుగు భాషను మర్చిపోకూడదు. అయినా ఇంగ్లీషు కూడా నేర్చుకోవటం మంచిది. అందరం ఇవాళ ఉన్న దానికి ఇంగ్లీష్ మీడియం కరెక్ట్. ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వాళ్ళ ఆదాయం పడిపోద్ది కదా. ఇవాళ ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ కన్నా కూడా అంతకుముందు దాని మీద బాగా పెరిగారు జనాలు. దానివల్ల వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పెడితే ఇక వీళ్ళు స్కూల్లో తీసుకోవాల్సి వచ్చింది. వ్యతిరేకించేది జనాల్లో నుంచి రావట్లా, ఒక వ్యవస్థ నుంచి, ఒక కార్పొరేట్ స్కూల్ కాలేజీలు స్కూళ్ళు వాళ్ళు వ్యతిరేకిస్తే తప్పితే జనాల్లో అయితే వ్యతిరేకత లేదండి. జనాలు అందరూ బాగానే ఉన్నారు. ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పటికి ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ, ఇంగ్లీష్ మీడియం అయ్యేటప్పటికి భయపడి మానేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు అని. ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియానికి పంపించినా కూడా అర్థం కావట్లేదండి. దానికన్నా చిన్నప్పటి నుంచి స్టాండర్డ్గా ఉంటే వాళ్ళకి అంత ఉండదు. అలానే పూర్తి ఇంగ్లీష్ మీడియం కాకుండా తెలుగు అనేది కంపల్సరీ రావాలి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాడు ఉన్నాడు, తెలుగు మాట్లాడలేడు, నచ్చినట్టుగా మాట్లాడతాడు. మన మాతృభాష అది, దాన్ని మర్చిపోకుండా ఏదైనా వాళ్ళు. అమెరికా వాళ్ళు చక్కగా పాటలు కానీ ఈ పాడుతీగా ప్రోగ్రామ్ పెడితే అమెరికా పిల్లలు బొళ్ళు మంది తెలుగు అంత ఎక్సలెంట్ మాట. వాళ్ళ యొక్క పేరెంట్స్లో ఉన్న అది స్కిల్, ఎందుకంటే మా భాషను మేము మర్చిపోకూడదు అని అది ప్రతి వాళ్ళు ఉండాలి. అంతేగాని ఇంగ్లీష్ ఏదో మా అబ్బాయి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అనేది. ఇంగ్లీష్ అనేది రేపు మన యొక్క జీవన దానికి ఉపయోగపడేటట్టుగానే ఉండాలి, కానీ అది ఒక వ్యసనంగా మారితే డేంజర్ అవుద్ది, తప్పితే లేకపోతే ఎక్సలెంట్గానే ఉండదు. చాలా మంచిది, అది ఎక్సలెంట్ పథకం. మిగతా పథకాలు ఇక అందరూ ఒకళ్ళు ఒకటి పెడుతున్నారనుకోండి. ఈయనేంటంటే కొద్దిగా కొత్తగా అమ్మఒడని, డ్రైవరు సంక్షేమ పథకాలు అని ఇలాంటివి బాగున్నాయి. ఎంతవరకు నిలబడతాయి అనేది ఇప్పుడు ఆయన వచ్చి కూడా 4-5 నెలలే కదా, చూద్దాం. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో జరిగిన దాని మీద పెచ్చు జరుగుద్ది అనుకుంటున్నాం. జరిగితే 1గా ఉంటుంది. 6 నెలల్లో ఇప్పటికైతే బాగానే ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చాడు కాబట్టి కొద్దిగా పర్లేదు. ఒక ఇసుక ఇదే తప్పితే ఇసుక అంటే ఈ వరదలు వచ్చినాయి, దానికి మనం ఏం కాదు, ఎవడం ఏం చేయలేము. ప్రకృతి వైపరీత్యాన్ని మనం ఏం చేయలేము. ఇక ఇప్పుడు వదిలేడు కదండి, ప్రస్తుతానికి అయితే ఖాళీగా వెళ్ళిరండి జనాలు. మొన్నటిదాకా అయితే కొద్దిగా రెవల్యూషన్ ఉంది, కానీ బాగానే ఉంది. పాలన అయితే ఇప్పుడు వరకు బాగుంది. 5 ఏళ్ళు కూడా ఇలాగే చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది.